వరంగల్ సిట్యుయేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి పెద్దేశు సిద్ధంగా ఉన్నారు మా కొద్ది ప్రైవేటీకరణం అంటే రణం బాట పట్టింది కార్మిక లోకం మొత్తం ప్రస్తావ ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమాల గురించి చెప్పండి పెద్దేశ్ కార్మికుల రణ నినాదంతో ఉక్కు గనులు తత్తరిల్లుతున్నాయి గన్ కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టారు సింగరేణి గన్లను ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని నిరసిస్తూ గని కార్మికులంతా ధ్వని వినిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి మనం భూపాలపల్లిలో ఉన్న భూపాలపల్లికి సంబంధించినటువంటి సింగరేణి కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ విధంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ సింగరేణి కార్మికులకు మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆందోళనకు దిగారు ఇక్కడ భూపాలపల్లిలో నిరసన చేస్తున్నటువంటి సింగరేణి కార్మిక సంఘం నేతలు ఉన్నారు సో వీరితో పాటు వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇతర టీఆర్ఎస్ నేతలంతా కూడా పాల్గొంటారు చెప్పండి అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పట్ల మీరు ఏ విధంగా నిరసన తెలపండి 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన సింగరేణి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిరంకుశంతో ఈ సింగరేణి తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక పెద్ద సమస్య సింగరేణిని విచ్ఛిన్నం చేయడానికి సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి వేలం ద్వారా అమ్మడాన్ని ఈరోజు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘంగా మా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి గండ్ర జ్యోతి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ఖండిస్తూ సింగరేణికి సంబంధించినటువంటి 4 బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు నిరాదీక్ష చేయడం జరిగింది ఈరోజు సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 35 అదనమైన డిమాండ్లు సింగరేణి కార్మికులు పొందుతాను మరి సింగరేణిలో గత ఇది ఇక్కడ సింగరేణి కార్మికులంతా కూడా కదం తొక్కారు వారంతా కూడా ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ ఈ విధంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వారంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వీరికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా భాగస్వాములు అవుతున్నారు